విశాఖలో గంజాయి సాగుపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మారిక వలస డంపింగ్ యార్డ్లో సుమారు 1200 కేజీల గంజాయిని మంత్రి గంటా శ్రీనివాస్ సమక్షంలో తగలబెట్టారు. గంజాయి అక్రమ రవాణా అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని ఆయన తెలిపారు. గంజాయి రవాణా విషయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని గంటా శ్రీనివాసరావు కోరారు. మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది మీద కథ ఇచ్చారు, ఇదంతా అయ్యే పనైనా లేకపోతే ముఖ్యంగా ఇటువంటి చాలా అంశం దీన్ని ఎక్కడ అవుతారని చెప్పి చాలా మంది డిస్కరేజ్ కూడా చేశారు. అయినప్పుడు కూడా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి క్యాబినెట్లో తీసుకెళ్తాం. ఆయన కూడా అటు పోలీసు ఇతర అధికారులను కూడా సీరియస్గా దీని మీద తీసుకోండి యాక్షన్ అని చెప్పి గట్టిగా చెప్పడం, ఆ తర్వాత రిజల్ట్ ఈరోజు దాదాపు 14,000